మహిళలందరూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ రిమాండ్కు కన్నీరు పెడుతున్నారని పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆధారాలు లేకుండానే వైకాపా కక్షపూరితంగా కేసు పెట్టారని మండిపడ్డారు. వైకాపా పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు లోకేష్ యాత్రలను అడ్డుకునేందుకే వైకాపా దుశ్చర్యకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలుగు మహిళలందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారని నన్నపనేని రాజకుమారి కన్నీటి పర్యంతమయ్యారు. నాకన్నా 2 సంవత్సరాలు మాత్రమే వారు చిన్న అంత పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని ఎంత ఇబ్బంది పెట్టి కూర్చోబెట్టి ఆ కార్లో కూర్చోబెట్టి అంత ఇబ్బంది పెట్టి తీసుకురావడం ఇంత అవసరమా? ఎంత అమానుషం, మానవత్వం లేదా, ఆలోచించక్కర్లేదా? ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాధేస్తుందండి. ఎక్కడ పెట్టినా మహిళలంతా కూడా కన్నీరు కారుస్తున్నారు, మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు త్వరతగతిన బయటకు రావాలి కడిగిన ముత్యంలాగా అని చెప్పనని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ పరిపాలకులు కానీ నేను అడుగుతా ఉన్నాను, మీరు ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకున్నారు ఏ విధంగా, ఎందుకు అంటే ఇవాళ చంద్రబాబు గారికి చెడ్డ పేరు తేవాలి, మాకు వచ్చిన చెడ్డ పేరు తుడి చేసుకోవాలి, మీకు వచ్చిన చెడ్డ పేరు తుడి చేసుకోవాలంటే మీరు పరిపాలన సక్రమంగా చేయండి. అనేక మందిని ఫలానా కులవాడ ఉండటానికి లేదు, ఫలానా కులవాడ ఇక్కడ ఉండటానికి లేదని చెప్పిన అనేక మందిని ఐఏఎస్ని ఐపీఎస్ని పేరించడం, తప్పుడు కేసులు పెట్టడం ఒకటి కాదండి అక్షర సాధింపు చర్య అనేటువంటిది ఎంతవరకు సబబు? ఒక అవకాశం మీకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఈ విధంగా చేయడం మంచి విషయమా? ఇవ్వగడం ఆపేయాలనుకుంటారా మీరు? చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆపేయాలనుకుంటారా? చూడండి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడండి, 4-5 రోజుల్లోనే ఏం జరుగుతుందో చూడండి. అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి చంద్రబాబు గారి భార్యగా భువనేశ్వర్ గారు ఉన్నారు, ఆమెను గురించి ఆ రోజున అసభ్యంగా మాట్లాడడం, ఈనాడు తిప్పలు పెట్టడం ఆమె భర్తని ఎంత బాధపడుతున్నారామే. కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరుగుద్దమ్మా, మేమంతా మీకు అండగా ఉంటాం, ధైర్యంగా ఉండమని స్థైర్యంగా ఉండమని భగవంతుని ప్రార్థిస్తూ తప్పనిసరిగా చంద్రబాబు గారిని మళ్ళీ నవ్వుతూ ఎంతో హుషారుగా మన మధ్యకు వస్తారని చెప్పని 2-3 రోజుల్లోనే ఆయన మళ్ళీ మన దగ్గరకు వస్తారని చెప్పని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం అండి.